హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈరోజు వీడియోలో మీకు చింతపండు పులిహోర కోసం చింతపండు గుజ్జు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ చింతపండు గుజ్జుని ఒక్కసారి మనము రెడీ చేసి పెట్టుకుంటే చాలు, కనీసం మనకి 3-4 నెలలైనా సరే పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ చింతపండు గుజ్జు ఒక్కటి రెడీగా ఉంటే చాలండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని రెడీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ లో వాటర్ ని హీట్ చేసుకుని అందులో ఇలా 1 పావు కేజీ చింతపండుని వేసి ఇట్లా నానపెట్టాలి. చింతపండు గుజ్జు తీయాలి అనుకునేటప్పుడు 1-2 అవర్స్ ముందు ఈ చింతపండును నానపెడితే సరిపోతుందండి. ఇలా నానపెట్టడం వల్ల చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం త్వరగా వస్తుంది. చూసారు కదా చింతపండు ఎంత బాగా నానిందో. ఇలా నానిన చింతపండుని ఒక్కసారి బ్లెండర్ తో అయినా సరే మిక్సీలో అయినా సరే వేసి కొద్దిగా ఇలా గుజ్జులా చేసుకోవాలి. ఇలా మిక్సీలో అయినా బ్లెండర్ లో అయినా వేసి చేయడం వల్ల చింతపండు బాగా పేస్ట్ లాగా అయ్యి గుజ్జు త్వరగా వస్తుంది. ఇప్పుడు ఈ చింతపండులో ఉన్న గుజ్జుని మొత్తం ఒక పెద్ద గిన్నెలోకి స్టెయినర్ తో నీట్ గా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా గెరిటితో అయినా లేక చేతితో అయినా సరే గుజ్జు మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. కావాలంటే మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిగిలిన గుజ్జు మొత్తం తీసేయాలి. చూసారు కదండి చింతపండులో గుజ్జు మొత్తం త్వరగా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు స్టెయినర్ కి ఉన్న దాన్ని కూడా నీట్ గా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ పప్పు 1 టేబుల్ స్పూన్ కల్లుపు వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇందులో మనం కల్లుపు వేయడం వల్ల చింతపండు గుజ్జు అన్నది పాడవకుండా చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. ఇలా కొద్దిగా బాయిల్ అయ్యాక గరిటతో కలుపుకుంటూ మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే చింది చేతులు కాల్తాయి. ఇలా చూపిస్తున్నట్టుగా మూత లైట్ గా ఓపెన్ పెట్టి బాయిల్ చేసుకుంటే స్టవ్ అంతా చిందకుండా పొంగకుండా బాయిల్ అవుతుంది. ఈ చింతపండు గుజ్జులో ఇలా ఉప్పు పసుపు వేసి ఉడికియడం వల్ల 3-4 నెలలైనా సరే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పాడవకుండా ఫ్రెష్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ గుజ్జు రెడీ అయిపోయింది. మరో 5 నిమిషాలు ఉడికిస్తే కొద్దిగా థిక్ అవుతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో చాలా మంది ఆయిల్ వేసి కూడా బాయిల్ చేస్తారు, కానీ అలా వేసి బాయిల్ చేస్తే కొద్ది రోజులకి నూనె వాసన వస్తుంది. అందుకని నేను నూనె అన్నది లేకుండా ఉడకబెడుతున్నాను. చూసారు కదండి చింతపండు గుజ్జు రెడీ అయ్యింది. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ లో లేదా గ్లాస్ జార్ లో స్టోర్ చేస్తే 6 నెలలైనా సరే ఫ్రెష్ గా ఉంటుంది. దీన్ని స్టీల్ బాక్స్ లో ఎక్కువ డేస్ పెట్టుకోకూడదండి, పులుపు స్టీల్ ని పాడు చేస్తుంది. ఇలా రెడీ అయిన గుజ్జుని చింతపండు పులిహోర చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ లో తాలింపు దినుసులు వేసుకుని ఈ చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులిహోర చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.